యుద్ధం మొదలు పెడదామా, మొదలు పెడదామా. కొన్ని యుద్ధాలు వినాశనానికి దారి తీస్తే పవన్ కళ్యాణ్ అన్న మొదలు పెడుతున్న యుద్ధం తెలుగు రాష్ట్ర ప్రజల నుదుటి రాతను మార్చే యుద్ధం. ఇది మీతల రాతను మార్చే యుద్ధం, ఒక ఆడతల్లి బిడ్డను మార్చే యుద్ధం, ఒక విద్యార్థి నాయకుని తల రాతను మార్చే యుద్ధం, ఒక రైతు బిడ్డ నుదుటి రాతను మార్చే యుద్ధం. మారుస్తామా, మారుస్తామా. రైట్, వేదిక మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉస్మానియా విద్యార్థి ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటున్నా మిత్రులారా, మిత్రులారా. కొంతమందికి రాజకీయం అంటే దోచుకోవడం, కొంతమందికి రాజకీయం అంటే లాక్కోవడం, కొంతమందికి రాజకీయం అంటే దాడి చేయడం. కానీ మిత్రులారా, కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒక నాయకునికి దళిత బిడ్డ, బహుజన బిడ్డ, గిరిజన బిడ్డ అయిన మన పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలంటే అరే బిడ్డ, చెప్పులు వేసుకున్నాను కూడా అసెంబ్లీకి పంపించడమే నా పవన్ కళ్యాణ్ యొక్క ముఖ్య ఉద్దేశం. నేను అడుగుతున్నాను ఈ మంగళగిరి సభ సాక్షిగా, ముద్దులు పెట్టుకుంటూ ఒక్క ఛాయిస్ అని చెప్పి 150 ఎమ్మెల్యేలు మనం ఇస్తే ఇచ్చినమా లేదా మిత్రులారా? 150 ఎమ్మెల్యేలు ఇచ్చినాం. కానీ ఏం జరిగింది, ఆడపిల్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రత ఉందని నేను మీకు అడుగుతున్నాను మిత్రులారా, ఉందా అమ్మా, ఉందా? సుగాలి ప్రీతి విషయంలో ఎవడు కొట్లాడింది అబ్బాయి? నా పవన్ అన్న, సుగాలి ప్రీతికి ఇప్పటి వరకు న్యాయం జరిగిందా? జరగలేదు. ఆడబిడ్డలకు ఇవాళ నడి రోడ్డు పైన నడిచే స్వతంత్రం లేదు. నేను అనంతపూర్లో రాయలసీమలో ఇక్కడ బిడ్డలకుంటే మీ అందరికీ తెలిసిన విషయం, తన భర్త ఉండగా లాక్కపై మానభంగం చేసింది ఈ రాష్ట్రంలో. మిత్రులారా, కరోనా వంటి సమయంలో లక్షలకు లక్షలు ఆసుపత్రి బిల్లులు వేసుకొని దోచుకున్నారా లేదా? ఈ వ్యవస్థను మొత్తం కార్పొరేట్ వ్యవస్థ చేసింది. కాబట్టి మిత్రులారా, గిద్దలూరులో వెంకయ్య అనే మన జనసేన కార్యకర్త ఏమడిగిండండి, రోడ్డు అడిగిండు. రోడ్డు అడిగితే తప్ప, అరే పిచ్చి సన్నాసులారా, మీకు ఓటేసినందుకు తను చనిపోయినట్టు చేసిండ్రు గారా. బాబు లోపల రండి అమ్మా, లోపలికి రావాలి. మీరు అలాగడ అక్కడ ఉండకూడదు, లోపలికి వెళ్ళండి. అలా వెనక రోడ్డు మీద నుంచి అలా గ్రౌండ్లో రావాలి. దయచేసి గ్రౌండ్లో రావాలి. కాబట్టి మిత్రులారా, సమయాభావం లేదు. కాబట్టి నేను చివరిగా ముగించేటప్పుడు మనోహరన్న గారి నాయకత్వంలో కావచ్చు, పవన్ అన్న గారి నాయకత్వంలో, మిగతా ఇక్కడ చాలా మంది పేర్లు తెలియదు, అన్యతగా భావించకండి. ప్రోగ్రాం చాలా చక్కగా చేసినారు. తెలంగాణలో కూడా శంకరన్న గారి నాయకత్వంలో, మహేందర్ రెడ్డి అన్న నాయకత్వంలో, అదేవిధంగా రామ్ తల్లూరి గారి నాయకత్వంలో మేము ముందుగా చాలా పష్పటంగా వెళ్తున్నాం. చివరి మాటలు చెప్తున్నాను, ఒక ఉస్మానియా బిడ్డగా, ఒక తెలంగాణ బిడ్డగా, తెలుగు రాష్ట్ర ప్రజల బిడ్డగా చెప్తున్నాను మిత్రులారా. మేము జీవితాన్ని ప్రేమిస్తాం, మరణాన్ని ప్రేమిస్తాం. మరణించి ఎర్ర పూలవనంలో పూలై పూస్తాం, ఉరికంబాన్ని జగతాళి చేస్తాం, నిప్పురబలై నిదురిస్తాం. మే జనసేన విద్యార్థులం, మే జనసేన కార్యకర్తలం. మిత్రులారా, చివరిసారిగా
పవన్ కళ్యాణ్ అన్న నాయకత్వాన్ని బలంగా నిరూపిద్దాం. చేతులు ఉన్న వాళ్ళందరిని లేపండి చేతులు ఒక్కసారి. వందే మాతరం, వందే మాతరం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మిత్రులారా గుర్తు పెట్టుకోండి, 2024 లో జనసేన గ్లాస్ పైన గుత్తుడు గుద్దితే ఫ్యాన్ కింద పడాలి. థాంక్ యూ మిత్రులారా. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై జనసేన. థాంక్యూ సంపత్.